ఏం సినిమా మేడం? మెకానిక్ రాకీ. పేరు చెప్పి అడిగితే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అందరు పుష్పని కట్ చేసి పుష్పకి వేసుకుంటున్నారు, పుష్ప టూకి. మరి ఎన్ని రోజులు బతుకుతారో ఆ డబ్బులు నాకే తెలియదు, కానీ మెకానిక్ రాకీ చూశాను. ఫస్ట్ హాఫ్ లో జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవుద్ది, కామెడీతో వైభవ ఆడుతున్నాడు, మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట, హ్యాపీగా నవ్వుకుంటాము. లాగ్ అంటున్నారు, నిజంగా చెప్తున్నాను, లాగ్ అన్నోని లాగి పెట్టి తన్నండి, ఎవడైతే లాగని చెప్తారో వాడిని అడగండి. సెకండ్ హాఫ్ కోసం కూర్చుంటే మాత్రం మీకు గూస్ బంప్స్ వస్తాయి, మంచి సెంటిమెంట్ ఉంది, మంచి ఎమోషన్ ఉన్నది, అలాగే ఒక మంచి మెసేజ్ ఉన్నది. పేదోడు పెద్దోడు అని కాదు, ఎవడైతే ఆన్లైన్ ఫోన్ల ద్వారా మోసపోతారో ఆ మోసాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసి చూడాలి. మనం చచ్చిన తర్వాత, మనం తల్లిదండ్రులు చచ్చిన తర్వాత, ఇంక మన ఇంట్లో చచ్చిన తర్వాత ఎవడెవడో చచ్చిపోయాడు అని చెప్పి కొన్ని ఏజెన్సీల నుంచి కొన్ని ఫేక్ కాల్స్, ఆన్లైన్లో మెసేజ్లు, లింకులు వస్తుంటాయి, అటువంటి వాటిని అసలు పట్టించుకోవద్దు. నా కొడుకు తెచ్చాడు, నాకు ఏ డబ్బులు వద్దు, ఇన్సూరెన్స్ డబ్బులు వద్దు, నాకు అన్ని చెప్పిపోయాడు అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాలి, అంత మంచి మెసేజ్ ఉందన్నమాట. సినిమా కోసం రావాలంటే ఓన్లీ మెసేజ్ కోసం రావాలి, ఎంటర్టైన్మెంట్ కోసం రావాలంటే ఫస్ట్ హాఫ్ కోసం చూడండి. వైభవ హర్ష కానీ విశ్వశేఖర్ కానీ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు, ఇద్దరు హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించేస్తుంది. మన సెకండ్ చౌదరి ఉన్నదిగా, మీనాక్షి చౌదరి, ఆమె అయితే సెంటిమెంట్ కోసం చూడొచ్చు అనమాట, చాలా బాగా అనిపించేది, హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి, చిన్న లవ్ సెంటిమెంట్ ఉన్నది, లవ్ సీన్స్ అనిపించేది చాలా బాగున్నది. ఇంకో హీరోయిన్ ఉన్నది, ఆమె అయితే మోసం చేసే విధానం అయితే అంటే ఎటువంటి ఏ విధంగా అసలు ఎప్పటికీ ఎదుటివాడికి తెలియకుండా యాక్టింగ్ చేస్తానమాట, ఇంత మోసం ఇంత న్యాచురల్గా చేయొచ్చు అనే ఫీలింగ్ కలిగింది. ఆమె కోసం కూడా చూడొచ్చు. ఇక బీజిఎం సెకండ్ హాఫ్లో వచ్చే బీజిఎం ముందు చూసారా, రచ్చ రచ్చ అనమాట. విశ్వసేన్ మెకానిక్ ఏం సెట్ అవుతాడు, కొడతాడా లేదా ఎయిట్ అనుకున్నాం, కానీ పర్ఫెక్ట్ టు మెకానిక్ కొట్టాడు ఖచ్చితంగా చెప్పగలను నేను. ఏ రోడ్లైనా సరే, తార్ రోడ్లైనా ఘాట్ రోడ్లైనా సరే, మన బండ్లు వెళ్ళే సౌండ్ ఉంటుంది చూసారా, సర్ర 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 అని. హైదరాబాద్ రోడ్ల మీద బీఎండబ్ల్యూ పోతుంటే ఆ ఘాట్ మన స్పీడ్ బ్రేకర్లకి దానికి అసలు ఆ రోడ్డు సరిపోయి ఫ్లాట్ ఉంటేనే కోట ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. సో ఆ అప్పుడు వచ్చే వాళ్ళు వేసుకునే సౌండ్లు సర్ర 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 అని. ఇక ఆ సౌండ్ కావాలనుకుంటే మెకానిక్ రాకీ చూడండి. విశ్వక్సేను మీకు ఏ సౌండ్ కావాలో ఆ సౌండ్ చూపించాడు, సెంటిమెంటు, కామెడీ అండ్ ఎమోషన్ విత్ మంచి మెసేజ్. మీరు మోసపోద్దని అనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా. ఇక లాగిందన్నోనే లాగి పెట్టి కొట్టండి, ఖచ్చితంగా మూవీ చూడాలి, చూడొచ్చు, చాలా బాగుంది. నాకైతే నచ్చింది మెకానిక్ రాకీ. ఎక్కడికక్కడ టైట్ చేసి వదిలిపెట్టిండు, ఏదో అన్నట్టుగా షూస్ తోడుతుంటే వితౌట్ షూ బయటికి రావాలనేది అన్నట్టుగా అటువంటి ఒక మూడు నాలుగు డైలాగులు ఉన్నాయి, ఎక్కడికో వెళ్తారు, చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ.